కాంట్రాక్టర్లను సరిగా మాట్లాడలేని వాళ్ళను బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులుగా పెట్టారన్నారు పిసీసీ చీఫ్ రేవంత్. కనీసం నాయకుల పేర్లు చెప్పలేని వ్యక్తిని టిఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిందన్నారు. ఇది ఖచ్చితంగా మునుగోడు ప్రజలను అవమానించడమేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలో పర్యటించారు. కార్యకర్తల కోరిక మేరకు కిష్టాపురంలో గుర్రంపై స్వారీ చేశారు. ఇంకొకంక అసెంబ్లీలో నోరు లేదు, నోరే దిగుతలేదు. మన నామినేషన్ వేసినప్పుడు వాళ్ళ నాయకుడు కూడా ఊడగలుగుతలేదు అనుకోవడా రామారావు లేకపోతే నందమూరి తారక రామారావు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల బ్యాలెట్ లో కాంగ్రెస్ సింబల్ ను టిఆర్ఎస్ గుర్తు తర్వాత కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల కన్నా ముందు స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ అభ్యర్థుల పేర్లు గుర్తులు రావాలి, ఆ తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థి పేరు నమోదు చేయాలి. ఇక్కడి ఎన్నికల నిర్వహణ అధికారి ఆ నియమావళిని ఉల్లంఘించి టిఆర్ఎస్ పార్టీని రెండవ స్థానంలోకి తీసుకొచ్చిండు. ఇది తప్పు, పునః పరిశీలించి టిఆర్ఎస్ ను కిందికి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను ఐక్యం చేస్తామన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు సంఘీభావంగా హైదరాబాద్ లో సమైక్య బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న పాలకులను గద్దెదించేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1వ తారీఖు హైదరాబాద్ నగరానికి రాబోతుండు. 23వ తారీఖు రోజు తెలంగాణలో ఎంటర్ అవుతాం. ఏదేమైనా ఈ యొక్క భారత్ జోడో యాత్ర దానికి సంఘీభావంగా అన్ని బీజేపీ టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు మునుగోడు అభ్యర్థి పాల్ వైశ్రవంతి. పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్ఎస్ బీజేపీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ లో భాగంగా గట్టుపల్లో పర్యటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. మీకు చాతనైతే, మీరు నిజంగానే ప్రజాసేవ చేసి ఉంటే ఆ ప్రజల దగ్గరకు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి, ఓట్లు అడగండి. ప్రజలే మీకు ఓట్లు అడిగే హక్కు లేదని, కేవలం గడప గడపకు పోకుండా గ్రామంలోకి పోకుండా బండ్ల మీద నుంచి స్పీచ్లు ఇచ్చి అదే విధంగా అడ్డంగా ప్రశ్నించే వాళ్ళని తిట్టడం అన్నది ప్రజాస్వామ్య విలువలకే వ్యతిరేకం. ఈ పద్ధతిని మార్చుకోకపోతే మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఇచ్చే తీర్పు ఎట్లా ఉండబోతుందో 6వ తారీఖు రోజు మీకే తెలుస్తుంది. ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ స్థానం కావడంతో సీనియర్ నేతలను అందరినీ రంగంలోకి దింపి విస్తృతంగా పర్యటిస్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు నేతలు.